నమస్తే. ఈరోజు మన గెస్ట్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే టి వెంకటరాజయ్య గారు ఉన్నారు, డాక్టర్ టి వెంకటరాజయ్య గారు. ఈయన ఓయూ నుంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్, అంతేకాకుండా ఇంటర్నేషనల్ యోగా మాస్టర్. ఎస్, 21st నా ఇంటర్నేషనల్ యోగా డే ఉంది కాబట్టి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. అసలు యోగా ఇంపార్టెన్స్ ఏంది, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, చాలా విషయాలు తెలుసుకుందాం. ముందైతే గెస్ట్ని స్వాగతం పలుద్దాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా. మీరు బాగుంటుంది సార్, ఎందుకంటే మీరు యోగా చేస్తారు కాబట్టి డైలీ. వాట్ యు సే? ఎస్, నిజంగానే యోగా చేసిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ముఖంలో ఏదో తెలియని కళ ఉంటుంది కదా. మీరు కూడా చేస్తున్నారు కదా? అప్పుడప్పుడు చేస్తా సార్, బికాజ్ అయ్యా వాకింగ్ జాగింగ్ అయితే చేస్తా, కానీ యోగా అప్పుడప్పుడు, ఇంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తా. తెలుస్తుంది మాటలో, తెలుస్తుంది మాటల్లో, నడకను బట్టి తెలుస్తుంది, వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్. సో వీళ్ళు యోగా చేస్తారన్న విషయం అక్కడ తెలిసిపోతుంది అంటారు. తెలుస్తుంది, అందుకే ఇంగ్లీష్లో అంట, యాజ్ యూ వాక్ సో యూ టాక్, యాజ్ యూ టాక్ సో యూ వాక్, వాక్ యువర్ టాక్, టాక్ యువర్ వాక్, వాక్ టాక్ పర్సనాలిటీ, టాక్ వాక్ యూనివర్సాలిటీ. వాక్ ఇన్ టాక్, వాక్ ఇన్ టాక్, వాక్ ఇన్ టాక్ లెక్క ఉంది సార్ ఇది. నడకను బట్టి పడక. ఎస్, నిజంగానే. మరి యోగా డే రాబోతుంది, ఇంటర్నేషనల్ యోగా డే. మీరు ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ కూడా, చాలా దేశాలు తిరిగిండ్రు. అమెరికాలో ఇచ్చాను. సో వాట్ యు సే అబౌట్ యోగా ఇన్ జనరల్? ఫస్ట్ మనం జనరల్లో మాట్లాడుకున్న తర్వాత డెప్త్లోకి వెళ్ళిపోదాం సార్. యోగా అంటే మీరు యోగా గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న ఏవి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాట్ యు సే? చూద్దాం, ఇష్టం. తప్పకుండా ఒక యోగాకి సర్కి సంబంధించిన ఒక మంచి ఏవిని మీరు చూసేసి వచ్చారు. యోగా మన మానసిక శారీరక సమస్యలకు చక్కని సమాధానం. మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ, జీవనశైలిని ప్రభావితం చేసే గొప్ప సాధన యోగా సాధన. అనారోగ్యాలను ఎదుర్కొనాలంటే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వీకులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగా సాధనను సృష్టించి అందించగలిగారు. భారతీయ భావనతో పరమాత్మ అంతటా వ్యాపించింది, దానిలో జీవాత్మ ఒక అంశం. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసే మోక్ష సాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. మరి ఈరోజు ఈ యోగా యొక్క విశిష్టతను మరింతగా వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ తాటికొండ వెంకటరాజయ్య గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ యోగా, మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మానవ విలువలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు. దేశ విదేశాలలో యోగా విశిష్టతను, అభ్యాసం చేసే పద్ధతులను ఎందరికో వివరించారు. ఇంటర్నేషనల్ యోగా మాస్టర్గా, శ్రీ అరబిందో యోగా సాధకుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీ అరబిందో చెప్పిన సమగ్ర వ్యక్తిత్వం మీద అధ్యయనం చేసి అందరి మన్ననలు పొందారు. వర్డ్స్మిత్ అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశారు. శాంతియుత సమాజం, సమగ్ర వ్యక్తిత్వమే తన ధ్యేయం అంటున్న వెంకటరాజయ్య గారితో ముచ్చటించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఎస్, నైస్ ఏవి సార్. నిజంగా మీరు కొన్ని వేల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి అట్లా డిఫరెంట్గా మిలిటరీ వాళ్ళకి అందరికీ కూడా యోగా చేపించిండ్రు, నేర్పించిండ్రు అన్న విషయం వింటున్నా నేను. అవును, వాస్తవంగా నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని కాబట్టి రెండు మేళవించిన, యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్. వావ్. యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్ అని క్యాప్షన్తో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో ఇటు ఇంగ్లీషు అటు యోగా రెండు కలిపి నేర్పించాను. ఓ వండర్ఫుల్. అంటే నేర్చుకునే వ్యక్తి సౌఖ్యంగా ఉండాలి. నేర్చుకునేవాడు సౌఖ్యంగా ఉంటే అంత వస్తుంది, ఫండమెంటల్ అది. ద లెర్నర్ మస్ట్ బి కంఫర్టబుల్, ఎనీథింగ్ కెన్ బి లర్న్డ్. సో ఈ రోజు మీరు ఇంటర్నేషనల్ యోగా మాస్టర్. అవును. సో ఇది అవ్వడానికి ముందు మీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రు యోగా, అక్కడ నుంచి మెట్టు ఉంటుంది, తొలి మెట్టు. అవును. సో మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను వాస్తవంగా 1989, దానికంటే ముందు చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను చదువుతున్నప్పుడు నేను మిర్చిలు బాగా తినేది. మిర్చిలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సిటీ కాలేజ్, సిటీ కాలేజ్ స్టూడెంట్ నేను. బాగా తిన్న తర్వాత అసీట్ అయింది, అసీట్ నుంచి అల్సర్ అయింది. డాక్టర్ కలిసినాను, డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ 1 కిలో మందులు ఇచ్చినాడు. ఇన్ని మందులు తినలేని అని చివరికి ఒక యోగ మాస్టర్ సంప్రదించాను, సూర్య రాఘవ దీక్షితులు, 99 ఇయర్స్. సో హీ టాట్ మీ యోగా. క్రియలు చూపించాడు, గజకర్ణి,
జలనేతి సూతనేతి నేను క్రియా మాస్టర్ కూడా ఐఎమ్ థెరపిస్ట్ ఐ ట్రీట్ డిసీజెస్ వండర్ఫుల్ ఎస్ నాట్ జస్ట్ ఆసనాస్ అక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది వాస్తవంగా రోగం తగిలితే యోగం గాయం తగిలితే గేయం వండర్ఫుల్ సో ఎక్కడైనా గాయం తగిలితేనే ఇలాంటి ఏదో ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేస్తాం సాధారణంగా దాన్ని అప్రోచ్ కామ్ ప్రాబ్లం ఉంటే అప్రోచ్ అవుతుంటాం సో మరి అప్పటి నుంచి స్టార్ట్ పెట్టారు నేర్చుకున్నారు బాగుంది మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు నేను 89-90 నుంచి స్టార్ట్ చేశాను 89-90 నుంచి మీరు అందరికి తిరిగి నేర్పిస్తూనే ఉన్నారు నేచురోపతి నేర్చుకున్నాను ప్రకృతి వైద్యం నేర్చుకున్నాను అప్పుడు నా వైఫ్కి సైనస్ ఉండే సో రెండు నెలలు నేర్చుకున్నాను అక్కడ నుంచి నేచురోపతి యోగా చదవడం రాయడం బాగా స్టార్ట్ అయ్యింది బట్ ట్రూ నిజంగానే సార్ యోగా నేర్చుకుంటే రకరకాల డిజీస్ని ట్రీట్ చేయొచ్చు అంటారు మైగ్రేనే కానీ సైనస్ కానీ మీరు అన్నట్టుగా చాలా పెద్ద పెద్దవి అంటే ఎలాంటి రోగాలని ట్రీట్ చేయొచ్చు అంటారు అంటే యోగా వాస్తవంగా యోగా ఇంగ్లీష్ చెప్పను యోగా ఈజ్ కంట్రోలబుల్ యోగా ఈజ్ క్యూరబుల్ యోగా ఈజ్ మేనేజబుల్ యోగా ఈజ్ యాక్సెసిబుల్ యోగా ఈజ్ అఫర్డబుల్ యోగా ఈజ్ కంఫర్టబుల్ యోగా ఈజ్ న్యాచురల్ యోగా ఈజ్ సెక్యులర్ ఎవరైనా చేయొచ్చు సో యోగా ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు దట్స్ ఆల్ ఆల్ లైఫ్ ఈజ్ యోగా శ్రీ అరబిందో చెప్పినట్టుగా మహాన్ భావుడు చెప్పినట్టుగా మహాయోగి ఆల్ లైఫ్ ఈజ్ యోగా ఆల్ లైఫ్ ఈజ్ సీక్రెట్ యోగా జీవితం అంతా యోగమే ఎస్ సహజయోగం ఉన్నది యాక్చువల్గా యోగా అంటే జనాలకి ఒకటే తెలుసు సార్ చూసేటోళ్ళకి మామూలుగా చేసేటోళ్ళకే డెప్త్లో తెలుస్తుంది బట్ యా మిగతా వాళ్ళందరికీ యోగా అంటే ఆసనాలు వేస్తారు అందులో శవాసనం మాత్రం నాకు తెలుసు ఇలాంటివి జనరల్గా అందరికీ తెలుసు విన్నట్టుగా శవాసన కంప్లీట్ ఆసన కానీ శవాసనలో మూడు దశలు ఉన్నాయి ఓ శవాసన పర్ఫెక్ట్ వేసి ప్రాణాయామం చేస్తే గుండె జబ్బులు కూడా రావు శవాసన వేరు మృతాసన వేరు శవాసన ఫిజికల్ కనిపించే స్ట్రక్చర్ వేరు ఫంక్షన్ వేరు సో స్ట్రక్చరల్ యోగా వేరు ఫంక్షనల్ యోగా వేరు ఫారినర్స్ అమెరికా నేను బాగా చూశాను వాళ్ళు స్ట్రక్చర్ యోగా చేస్తుంటారు బట్ నిర్మాణాత్మకం కాదు గుణాత్మకం ఉండాలి ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఉండాలి చక్ర సిద్ధాంతం అదే చెప్తుంది అక్కడ సప్తచక్ర కాబట్టి శవాసన అందరు చేస్తే అంటారు కాదు అంటే యోగానే సరిపోయినట్టుగా ఆసనాలు అంటారు కరెక్టే ఆసనకు ఆసన పోచారు భంగిమ వేల రకాలున్నాయి ఆసనాలున్నాయి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్షాదులని గుట్టల్ని చెట్టు అన్ని అనుకరించడం యోగలో భాగమే పర్వతాసనం అంటాం పర్వతాకారం అంటాం కుక్కుటాసనం అంటాం పక్షిలాగా వస్తాం మయూరాసనం అంటాం మయూరులాగా వస్తుంటాం ఓకే ఇట్లా రకరకాల ఆసనాలు కూడా ఉంటాయి కానీ ఏ ఆసనం చేసినా బాడీని మొత్తం రీఛార్జ్ అయ్యి శక్తి పొందాలి అది ఫండమెంటల్ సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాం కదా మరి సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తే అప్డేట్ అవుతుంది బాడీ కూడా రీఛార్జ్ చేయాలి అప్డేట్ చేయకుండా అవుట్డేట్ అవుతారు ఐదర్ అప్డేట్ ఆర్ అవుట్డేట్ ఇది ఎనర్జీ సో బ్రెత్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ లైఫ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రధానంగా బ్రెత్ శ్వాస ప్రధానమైనది లంగ్ పవర్ అందుకే అంట లంగ్స్ బ్లో హార్ట్ టు డ్రమ్స్ లంగ్ పవర్ బాగుండాలి ట్రూ సార్ అయితే ఈ రోజులలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే బరువు తగ్గడం అంటే అసలు నిజంగా ఎంత క్రేజీయో జనాలు అసలు 3-4 గంటలు లేదా 5-5 గంటలు కూడా జిమ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు జిమ్ లోనే మొత్తం రోజంతా గడిపేటోలు కూడా ఉన్నారు వీళ్ళు మాట్లాడే సామాన్య మాట ఏంటంటే అంటే వాళ్ళందరికి ఆన్సర్ ఇవ్వడానికి చెప్పించడానికి మీతో నేను అడుగుతున్నా ఈ ప్రశ్న సో వాళ్ళు చెప్పేది ఏంటంటే యోగాతోనే బరువు దిగరు అంత ఫాస్ట్ గా జిమ్ చేస్తేనే దిగుతారు అనేది క్యాజువల్ గా అందరూ నోరు జారి అనేస్తున్న మాట చాలా మంచి ప్రశ్నించారు ఇప్పుడు బరువుకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రావడానికి ఎక్కువ తింటే వస్తుంది బరువు అని కరెక్ట్ కాదు 1 బాగా తింటే వస్తుంది బరువు కాదు దానిలో ప్రధానంగా బీజప్రాయంగా జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి వంశపారంపర్యంగా ఖచ్చితంగా ఉంటుంది మీరు కానీ నేను కానీ మన పేరెంట్స్ యొక్క రిప్లికనే రిఫ్లెక్షనే జిరాక్స్ కాపీ అడాప్టేషన్ మ్యాటర్స్ అ లాట్ ద ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్ అ లాట్ దినచర్య ఏంచి ఉంటుంది అయితే జిమ్కి ఫిజికల్ ఎక్సర్సైజ్కి యోగ డిఫరెన్స్ ఉన్నది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ పార్టే అండ్ మెంటల్ లేదు కదా ట్రూ అందుకే మైండ్ ప్లస్ బాడీ ఈజ్ యోగా మైండ్ ప్లస్ బాడీ ఈజ్ ఫుల్ మ్యాన్ ఓకే అందుకే ఫిజికల్లీ ఫిట్ ఉండాలి ఫిజియలాజికల్ ఫిట్ ఉండాలి సైకలాజికల్ ఫిట్ ఉండాలి సోషియలాజికల్ ఫిట్ ఉండాలి కాస్మలాజికల్ ఫిట్ ఉండాలి దట్ ఈస్ ఫిట్నెస్ మంత్ర ఫిట్నెస్ ఉంటే వన్నెస్ వన్నెస్ ఉంటే హ్యాపీనెస్ అయితే జిమ్కి యోగ డిఫరెన్స్ ఏంటంటే జిమ్ అనేది ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ ఒక షేప్ వస్తుంది కానీ అది పూర్తి సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యువకులు జిమ్కి వెళ్ళేసేసి కండలు పాపేస్తారు అది బంద్ చేయగానే మొత్తం పేషెంట్లకు అయిపోతారు లావ్ అయిపోతారు ఇంకొంతమంది ఏం చేస్తున్నాడు లావు కాగానే మొత్తం కొన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసుకొని
తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేనంట యోగాలో చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా చూడండి, ఒక సింప్లిఫై చేయనా, సింపుల్గా చెప్తా. భారతం వద్దు మనం తీయరద్దు, లెక్చర్ బిగ్ టార్చర్. సింపుల్ చెప్తా, యోగా ఏంటంటే ఒకటి బాడీ చూసుకుంటే లోవర్ పార్ట్, మిడిల్ పార్ట్, అప్పర్ పార్ట్. లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ బిలో ది నావెల్ దాని ప్రయోరిటీ సిస్టమ్, సెకండ్ ది ట్రంక్ పార్ట్ ఆఫ్ ది బాడీ, థర్డ్ ఏంటంటే ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే రూట్ బాగుంటే షూట్ బాగుంటుంది, షూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. రూట్ ఆఫ్ ది బాడీ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. చాలా మందికి అర్థం కావట్లేదు. వెన్ రూట్ ఈజ్ స్ట్రాంగ్ ద షూట్ ఈజ్ స్ట్రాంగ్, వెన్ షూట్ ఈజ్ స్ట్రాంగ్ ద ఫ్రూట్ ఈజ్ లాంగ్. కాబట్టి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీని ఫస్ట్ ఎనర్జైజ్ రీఛార్జ్ చేయాలి. ఓకే, దానిలో మూలాధార చక్రవర్తి అంటారు, అంత డీప్ వెళ్ళకుండా. సో లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, మిడిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, లాటరల్ అంటారు. బాడీస్ బయోలేటరలీ సిమెట్రికల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. యోగాలు కూడా చాలా మటుకు పతంజలి మహాశయుడు యోగ ప్రవేశపెట్టిన తర్వాత, అప్పుడున్న రోజులకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం. దయచేసి అర్థం చేసుకోవాలి. పతంజలి కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ ప్రాక్టీస్ టుడే యాజ్ ఇట్ వాజ్ డిఫికల్ట్. ఇది ఫండమెంటల్ అర్థం చేసుకోవాలి. సో యాక్చువల్గా ఇది బాగుంది సార్, మీరు చెప్పిన ఈ పాయింట్ బాగుంది. అప్పుడు అనే విషయం చెప్పారు కాబట్టి చెప్తాను. ఎందుకంటే దానిలో ఇప్పుడు కూర్చున్నాం, కూర్చున్నప్పుడు కుర్చీ యోగ చేయవచ్చు, పడుకున్నారు పడక యోగ చేయవచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఓకే స్పీడ్ వాక్ చేయొచ్చు, స్లో వాక్ చేయొచ్చు. దీనిలో బ్రీదింగ్తో చేయాలి. దీని పూరకం అంటాం, బ్రీదింగ్ ఇన్ హోల్డింగ్ అంటే కుంభకం అంటాం. సో బ్రీదింగ్ ఇన్ హోల్డ్, బ్రీదింగ్ అవుట్ హోల్డ్. పూరకము కుంభకము రేచకము కుంభకము ఈ నాలుగు ప్రాణాయామ టెక్నిక్స్ని డిఫరెంట్ పోస్చర్లు ఆడించాలి. మీరు లావ్ అనే విషయానికి ఇక్కడ ముఖ్యంగా పొట్ట ఉంటుంది కాబట్టి ఈ అబ్డామల్ ఫ్యాట్ అక్యుములేషన్, అంటే లావ్ ఉండంటే ఫ్యాట్ అక్యుములేషన్, లేకుంటే వాటర్ యాన్లు ఏం లేదు. వాస్తవంగా బాడీలో 80% వాటర్ ఉంటుంది. కాబట్టి దానిలో డిఫరెంట్ టిప్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం జస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ అందులో ఉన్నాయి కాబట్టి మేనేజబుల్ అన్న కాబట్టి బరువు తగ్గడం యోగాదార్ అద్భుతంగా తగ్గుతుంది. గోళీలు అవసరం లేదు. నేనంట గాలి తింటే గోలి వద్దు, హవా లేనా దవా చోడ్న. వావ్, వండర్ఫుల్, వాట్ ఎ లైన్. నిజంగా గాలి తింటే గోళీలు వేసుకోవాల్సిన అవసరం రాదంట. అండ్ అంతేకాకుండా కూసిన జాగలో కూడా యోగా చేయొచ్చు అంటున్నారు సార్. మంచిగా. అండ్ సన్నగా కూడా కావచ్చు అంటున్నారు. కాబట్టి నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తా, వచ్చిన తర్వాత యోగా చేస్తున్నా కాబట్టి కంట్రోల్ ఉన్నా. Yes. నా ఒబేసిటీ అంటే నాకు ఉన్నది, నా జెనెటిక్ ఫ్యాక్టర్. మామనాలంగా నేను జిరాస్ కాపీ కదా. నాకు యాక్చువల్గా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తే మనం కూసోని కూడా యోగా ఎట్లా చేయొచ్చు, ఎట్లా సన్నగా కావచ్చు అనేది మనం మాట్లాడుకుంటాం సార్. సో స్టే ట్యూన్, ఎక్కడ పోద్దు, మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. మీరు అందరు ఎదురు చూస్తుంటారు అన్న విషయం నాకు తెలుసు కాబట్టి తొందరగా వచ్చేస్తా. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా కూసోని బరువు పెరిగిపోతున్నాం అనుకుంటుంటారు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్ బ్రేక్ కి ముందు, అందరు ఎదురు చూస్తూ ఉంటారు కూర్చొని కూడా బరువు తగ్గొచ్చు బై యోగా అని మీరు అంటున్నారు. యోగా చేస్తే తగ్గొచ్చు, తగ్గొచ్చు. ఎలా అంటారు, అంటే ప్రధానంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది కంప్యూటర్ పని కూర్చుంటారు. వాళ్ళు అనుకుంటే డబ్బులు వస్తాయి, దాంతోపాటు జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నది. అది ప్రధాన విషయం. అది ఆ బాడీ సిస్టమ్ బయో రిధమ్ దెబ్బతింటుంది. కాబట్టి దే వర్క్ ఆన్ ది కంప్యూటర్ ఫర్ 12 to 18 hours పనిచేస్తుంటారు. 8 hours పనిచేస్తాడు మొత్తం బాడీ పోతుంది, వెండ్ అవుతుంది. అంటే వాస్తవం చెప్పనా, డే రిధమ్ అంటే మూడు ముక్కలు చెప్తాను. 8 hours పని చేయాలి, 8 hours రెస్ట్ తీసుకోవాలి, 8 hours హాబీ. హాబీ అంటే ఐచ్ఛికం చేసేది, సింగింగ్ అవచ్చు, డాన్సింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, ఎనీథింగ్. సబ్ కాన్షియస్ సాటిస్ఫాక్షన్, ఎస్, ఎనీథింగ్. ప్రవృత్తి అంటాం, వృత్తి, ప్రవృత్తి, నివృత్తి. అంతే కదా, ఆ ప్రవృత్తి బలం ఎక్కువ కొందరికి. అందుకే 8 hours వర్క్ చేసినారు, 8 hours రెస్ట్ ఉండాలి, 8 hours రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే పడుకున్నప్పుడు కూడా 1 hour ప్రీ స్లీపింగ్, 3 hours రైట్ సైడ్ పడుకుంటాం, 3 hours లెఫ్ట్ సైడ్ పడుకుంటాం, లాస్ట్ 1 hour ఫ్రీ అయిపోతుంటాం. సో 1 hour ప్లస్ 3 + 3 + 1 ఇది 8 hours. సో 8 hours రెస్ట్ ఖచ్చితంగా పడుకోవాలి. పడుకుంటే లేవనే లేవద్దు, కానీ పడుకునే పోస్చర్ చాలా ముఖ్యం. చాలా మంది పడుకునే విధానం తెలియదు సార్. సార్ మీరు ఇట్లా అడుగుతుంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి, బట్ లెట్స్ క్లియర్ ఇట్. రైట్. ఎందుకంటే మనం పాయింట్ టు పాయింట్ క్లియర్ చేసుకుంటే అయిపోదాం. మనం బరువు దగ్గర ఆగినాం.
యా కూర్చొని యోగా ఎట్లా చేయాలి? కుర్చీ యోగా. ఎస్ కుర్చీ యోగా. కుర్చీ కూర్చొని చేయాలంటే మరి ఒక రెండు స్టెప్స్ వించగలుగుతా, ఎందుకంటే కుర్చీలో కూర్చుని కదా. యా యా ప్లీజ్. ఎందుకంటే ఇంటర్వ్యూ కాబట్టి. ఓకే కూర్చుని, ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ ఉందండి. ఓకే ఇప్పుడు ఇది పొట్ట కదా, లివర్, ఇటు మొత్తం ప్యాంక్రియాస్ మొత్తం ఉంటాయి. ఆల్రైట్, బాడీస్ బైలేటరల్ సిమెట్రికల్, సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఓకే అన్నాం, అప్పుడు ఏమైంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా నేను బ్రెత్ మొత్తం బయట పంపాను. యా ఓకే, మనకు సచ్చివండి గాలింపున ఆటోమేటిక్ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతుంది కొట్లాడేందుకు, రైట్ అయిపోయింది. రైట్ 5 సార్లు చేసినప్పుడు లెఫ్ట్ కూడా చేయాలి, అంటే బాడీకి సమన్యాయం చేయాలి. సమత్వం యోగ ఉచ్యతే, అంటే ఫస్ట్ నా బాడీకి నేను న్యాయం చేయాలి, అది ఫండమెంటల్. ఇది మైండ్ చేయాలి. ఓకే సెకండ్కి వచ్చాను, సెకండ్ కాలుకి వచ్చి మళ్ళీ కూడా గాలి పీల్చుకున్నాం, సింపుల్ చేసిన ఫాస్ట్ చేస్తా, మరీ ఫాస్ట్. ఏమైందండి ఇబ్బంది? నా బాడీ నా ఇష్టం, ఏ ఇబ్బంది ఉంది అట్లా? అప్పుడు ఏమైతుంది, నేను ఈ లోవర్ పార్ట్, ఈ అబ్డామన్ పార్ట్ మొత్తం కూడా సింప్లిఫై చేస్తున్నా, ఇక్కడ ఈ బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ చేస్తున్నా, లూజనింగ్ టైటనింగ్ చేస్తున్నా. బ్రీత్ ఇన్ హోల్డ్, బ్రీత్ అవుట్ హోల్డ్ చేయడం వల్ల ఫ్యాట్ అక్యుములేషన్, దాని ఫ్యాట్ బర్నింగ్ అనేది మీరు ఏ శబ్దమున వాడండి, ఆటోమేటిక్ గా ఈ రెండు భాగాలు అయితే ఉంటాయి. ఇది ఈ పార్ట్. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు నెక్స్ట్, ఈ నడుము ఈ భాగం కూడా చాలా పడుకొని చేయవచ్చు. మళ్ళీ కుర్చీ పరిమితమైన తిన్నందు చేయొద్దు, అస్సలు చేయొద్దు. యోగ ఎంత ఉపయోగమో కరెక్ట్ గా చేయకుంటే యోగ అంత ప్రమాదము. సరౌండింగ్స్ బాగా ఉండాలి, హైజీనిక్ ఉండాలి, గాలి వెలుతురు బాగా ఉండాలి, ఏసీ ఉండకూడదు, ఫ్యాన్లు తక్కువ ఉండాలి, సెల్ ఫోన్ వాడద్దు, టీవీ పెట్టద్దు, ఏం పెట్టద్దు. కంప్లీట్నెస్ యోగ సరెండర్ కావాలి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ డూయింగ్ యోగా ఒకటి. కాబట్టి ఆ తినగానే అస్సలు చేయకూడదు, 5-6 గంటల గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే స్టమక్ 4 మీటర్ల కాయిల్ ట్యూబ్ కదా, కాబట్టి దానికి ఫ్లెక్సిబుల్ టైం ఇచ్చినప్పుడు 3 అవర్స్ ప్లస్ 3 అవర్స్ ప్లస్ 3 అవర్స్ జరుగుతుంటుంది. కాబట్టి 5 అవర్స్ గ్యాప్ తో యోగ చేయవచ్చు. ఎర్లీ మార్నింగ్ బెస్ట్, ఈవినింగ్ అవర్స్ 5 అవర్ ప్రాంతం చేసుకోవచ్చు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇట్లా అంటే మీరు బరువు తగ్గడమే దానికి ఎన్నో ఉంటాయి, కానీ సింపుల్ గా కూర్చొని మాట ఒక టెక్నిక్ చూపించాలి. దానిలో ఉన్నది మీరు అంటారు సార్ లంగ్స్ ఎట్లా అంటే, చాలా మందికి ఈ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సింపుల్ ప్రాబ్లం అయిపోలేండి. That's so nice, sir. నిజంగా విహంగ ప్రాణాయామం అంటే దీన్ని విహంగ ప్రాణాయామం అంటాం. స్మైల్ కార్డ్ కావాలి, అయిపోలేదండి. వావ్, బాడీని ఒక ఆట ఆడించుకోవచ్చు అట్లా సింపుల్ గా అయిపోవచ్చు. సింపుల్, దాని పెద్ద కాంప్లికేట్ అవసరం లేదు. ఆల్ లైఫ్ యోగా. దీన్ని చూస్తున్న నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన బాడీని మన మైండ్ ని అన్నిటిని కంట్రోల్ చేయగలిగేది యోగా మాత్రమే. బస్, పటేషన్. ట్రూ ట్రూ ట్రూ, వండర్ఫుల్. నేను యోగా టీచర్ అవుతారు సార్? కావాలి, కావాలి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యా, దాని తర్వాత మూవింగ్ ఆన్, ఇందాక నాకు వచ్చిన క్వశ్చన్, ఇది మాట్లాడుతూ వచ్చిన నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా యోగా అనగానే కొంతమంది జర పిస్డ్ ఆఫ్ ఉంటారు, బికాస్ దే కాంట్ డూ ఇట్ సిట్టింగ్ ఐడిల్ ఇన్ వన్ ప్లేస్. కాన్స్టెంట్ ఒక దగ్గర కూర్చొని చేయాలంటే చేయలేకపోతుంటారు కొంతమంది. అది మెయిన్ ఇష్యూ గా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ ఇట్ మే బి బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి స్థిరత్వం ఉండకపోవచ్చు. అంటే మెయిన్ వాళ్ళకి ఆ ఏమంటారు, ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు ఒక దగ్గర కూర్చొని చేయడానికి. ఆ స్థిరత్వం కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి యోగం చేయాలి. సింపుల్, కాబట్టి ఇప్పుడు మీరు ఒక దగ్గర కూర్చోండి ఇబ్బంది ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే యోగ చేయవచ్చు. వాకింగ్ చేస్తే అది అందులో బయటకు రోడ్డు మీద చేయదు సుమా, ఎందుకంటే రోడ్డు మీద మొత్తం వాహనాలు వస్తుంటాయి కాబట్టి టెన్షన్ ఉంటుంది. అది కాదు, మంచి బయట ప్లేసింగ్ కానీ తర్వాత ఇంట్లో ప్లేస్ ఉంటే కానీ, బయట టెర్రస్ పైన చేస్తాం కానీ అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ప్రధానం చూసుకోవాలి. యోగ ఆ ఇబ్బంది ఉంటాయి. ఓకే, ఈ మధ్య పిల్లలు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదాలు గురవుతున్నారు, అది కరెక్ట్ కాదు. దే మస్ట్ వెరీ కాషియస్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బాగా వచ్చినాయి కాబట్టి ఆ టెంప్టేషన్ పక్క పెట్టేసేసి యోగ చేసుకుని ఒక 30 నిమిషాలు అద్భుతంగా చేసి ఎంజాయ్ చేయాలి. అంట ఎంజాయ్ యోగా అంట, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంట. కాబట్టి వాకింగ్ చేస్తూ బ్రీదింగ్ చేయవచ్చు, దాని స్లో వాక్ చేయొచ్చు, ఫాస్ట్ వాక్ చేయొచ్చు, జాగింగ్ చేయట్లా జాగింగ్ చేయవచ్చు. ఏమండి, వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. మీరు స్కిప్పింగ్ చేస్తారు, స్కిప్పింగ్ చేసినప్పుడు కూడా బ్రెత్ చేయవచ్చు. ఇలా ఇది ఫార్వర్డ్ వచ్చింది, బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ వచ్చింది, ఇంకోటి ట్రెడ్మిల్ ఉంటుంది అండి, ఇట్లా పెట్టేసుకుని ట్రెడ్మిల్ చేస్తుంటాం. దాన్ని స్టేషనరీ వాకింగ్ అంటాం, స్టేషనరీ రన్నింగ్ అంటాం. దానిలో కూడా చేయవచ్చు, ఎటువై బ్రెత్ చేయాలి. దట్స్ సో నైస్ సార్. యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మీరు ఊకే బ్రెత్ చేస్తుంటే అనిపిస్తుంది నాకు,
ఏంటంటే మనం బ్రీథింగ్ అనేది మీకు వచ్చినంత స్పష్టంగా అందరికి రాదు, ఆ సౌండింగ్ అనేది. సో చాలా రిథమెటిక్ గా ఉంది మీ సౌండింగ్. అందరు రాదు కాబట్టి అవసరం ఉంది. ఎస్, ఈ విషయం గురించి మనం మాట్లాడదాం సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చి. సో లెట్ మీ టేక్ అ షార్ట్ బ్రేక్ బికాస్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బ్రీతింగ్ కరెక్ట్ గా ఉంటుందో మన బాడీ అన్ని విధాలుగా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎస్, ఎస్, సో ఆ బ్రీతింగ్ గురించి మాట్లాడదాం. ఎట్లా ఎట్లా మంచి చేసుకోవచ్చు, మనం కూడా అలాంటి బ్రీతింగ్ ని ఎట్లా సాధించవచ్చు, ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఎస్ సార్, ఇప్పుడు మీరు చేసినట్టుగా నేను చేయాలంటే, ఇప్పుడు ఇంతసేపు మీరు కూర్చులో కూర్చొని చూపించిన యోగాన్ని నేను చేయాలంటే నాకు అంత బ్రీతింగ్ రాదు, ఆ సౌండ్ రాదు, ఆ రిథమెటిక్ మ్యూజిక్ రాదు. ఎట్లా అంటారు అంటే సాధన చేస్తుంటే వస్తుంది. సాధన చేయాలి కదా, ఒక్కసారి వస్తుంది. సో ఎట్లా, బాడీకి ప్లాస్టిసిటీ ఉంటుంది, బాడీకి లంగ్స్ మొత్తం స్పాంజ్ లాగా ఉంటుంది. ఓకే, సాధన చేసినకి వచ్చి నేను చెప్పింది ఏంటంటే దీన్ని స్వరయోగం అంటాం, బ్రీతింగ్ టెక్నిక్స్. ఆ మాట కోసం హనుమంతుడు దాంట్లో ముఖయోగ ప్రాణాయామం నేను చాలా మంది తెలియదు ఖచ్చితంగా ఇట్లా. ఓకే, ఇవన్నీ చిరితలు ఆడదానికి కూడా యోగం ఉన్నది. ఇదేమో బ్లెస్సింగ్, ఇది రిసీవింగ్. అయ్యప్ప భక్తులు ఉన్నారు, సంతోషం. అయ్యప్ప ఆసనం చూడండి ఎంత పవర్ఫుల్ ఉంటుంది. అయ్యప్ప ఆసనం వెరీ డిఫికల్ట్. ఆయన మూలధార చక్ర బంధించి కూర్చుంటాడు, అంత ఈజీ కాదు, కింద పడిపోతాడు. అంటే హైట్ను బట్టి, వెయిట్ను బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. హైట్ వైజ్, వెయిట్ వైజ్, ఏజ్ వైజ్, నేచర్ వైజ్, సీజన్ వైజ్, సిచ్యువేషన్ వైజ్, నేచర్ వైజ్, ఎనర్జీ వైజ్. ఇది పర్సనాలిటీ మూమెంట్స్. అందుకే అంట పర్సన్స్ ఎబిలిటీస్ పర్సనాలిటీ, ఫిజికల్ మొబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ, టోటల్ ఎబిలిటీ. వావ్, ఏమన్నా ప్రాసన సార్ మీద అసలు. ఆ ధ్యాస ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే అని పేషెంట్ ఉన్నాడు, లేవలేడు, టైం లేదు, వర్షం బయట వస్తుంది, ఇట్లా పెట్టేసేసి సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటు పెట్టేసేసి సరిపోలేదండి, ఇక్కడ ప్రెస్ కావట్లే, చూడండి గాలి బావిసుకున్నా, ఐదు అయిపోయినాయా. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ వస్తాను, చాలా సింపుల్. మళ్ళీ ఒకసారి గాలి పీల్చుకున్నాం, పూరక వంటం, చాలా సింపుల్. ఏముందండి, చాలా సింపుల్ చేసుకోవచ్చు. సో నైస్ సార్, మీరు పేషెంట్ అన్నప్పుడు నాకు కలిగింది ఒకటి, చాలా మంది పేషెంట్స్ ముఖ్యంగా ఈ రోజులలో హార్ట్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు సార్. టూ మచ్ హార్ట్ పేషెంట్స్, చాలా బ్లాకేజెస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో ఆ హార్ట్ పేషెంట్స్ ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి బరువు ఎత్తుంది అంటారు, అది ఎత్తుంది అంటారు, ఇది ఎత్తుంది, డాక్టర్స్ చాలా చెప్తారు. సో దే సిట్ ఐడల్, అది కూడా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. బట్ ఎస్, యోగా చేసి అలవాటు ఉన్న వాళ్ళకి చేయాలన్న ఆతృత ఉంటుంది, కానీ చేయలేరు ఒకటి. రెండోది ఆ కూసోని ఎట్లా వాళ్ళు ఎట్లా చేయాలి అంటే, వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. వెన్ దే ఆర్ హార్ట్ పేషెంట్స్ దే షుడ్ బి లిటిల్ డెలికేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇప్పుడు సెవెన్ సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో, లైక్ మస్క్యులర్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, అండ్ స్కెల్టర్ సిస్టమ్, తర్వాత సెవెన్ ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. యోగా బిలీవ్స్ ఇన్ సిస్టమ్, మెడిసిన్ బిలీవ్స్ ఇన్ సిమ్టమ్. ఇది ఫండమెంటల్. మెడిసిన్ సిమ్టమ్ నమ్ముతుంది, యోగా సిస్టమ్ నమ్ముతుంది. సో యోగా ఈజ్ సిస్టమాటిక్. ఓకే, సిమ్టమ్ బట్టి రోగి యొక్క రుగ్మత బట్టి న్యాయం చేసేది మెడిసిన్ అవుతుంది. నేనంటే వాస్తవంగా యోగ భాషలో మెడిసిన్ ఈజ్ మెడిసిన్ అంట, చీటి మాటికి మందులు. వాళ్ళ సిన్ ఉన్నది వాడకూడదు. కాబట్టి హార్ట్ పేషెంట్లు వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే హార్ట్ పేషెంట్లు కానీ, బిగినర్స్ కానీ, కొత్త వాళ్ళు కానీ దయచేసి గురుముఖత నేర్చుకోండి, సొంత ప్రయోగం చేసుకోవద్దని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా ముఖ్యమైన, ఎందుకంటే ముందే హార్ట్ పేషెంట్, ఆర్టరీస్ వెయిన్స్ మొత్తం చాలా మూమెంట్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, వీళ్ళు ఏం చేయాలి, సుఖ ప్రాణాయామం చేసుకోవాలి. సుఖ ప్రాణాయామం, సుఖ ప్రాణాయామం అంటే నాడీ శోధన అంటాం, నాడీ శోధన అంటాం. వాస్తవంగా యోగాల టెస్టింగ్ ఏంటంటే స్వరం చూపించమంటారు. స్వరం చూపించమంటే మనం బ్రెత్ పట్టేసి ఉమ్మన్నప్పుడు ఒక 20 సెకండ్లు కనీసం పోవాలి. ఇట్లా కూర్చున్నా, దీన్ని నాడీ శోధన టెస్ట్, ఇట్లా పెట్టేసి కూర్చోండి అని కంటిన్యూషన్ ఒక 20 సెకండ్లు మినిమం పోతుంది, ఆరోగ్యమైంది. 5 సెకండ్లు పోతే మీకు స్టామినా లేదు,
దాన్ని లంగ్ పవర్ అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటారు. యోగ భాషలో స్వరం అంటాము. ఇది సూర్యనాడి, చేతనాడి, ఈ రెండు నాడులు బాగా పనిచేయాలి. ఈ రైట్ నాస్టిల్ ఏమో బాడీకి పనిచేస్తుంది, లెఫ్ట్ నాస్టిల్ మైండ్ పనిచేస్తుంది. రెండు బాగా ఉన్నప్పుడు సుషుమ్న అంటాం, సుషుమ్న నాడి ఉంటే కుండలి అంటాం, కుండ శుభ్రంగా ఉంటే కుండలి అర్థమవుతుంది. ఎంత పర్ఫెక్ట్ డెఫినేషన్ సార్, నిజంగా యోగాలో ఉన్న ఇంత పర్ఫెక్ట్ డెఫినేషన్స్ వేరే ఏ ఎక్సర్సైజ్కి కానీ ఏ ఫిజికల్ యాక్టివిటీస్కి కానీ లేవు. దానిలో జీవించాలి, మీరు చెప్పిన కంటిన్యూషన్ వల్ల వరస్తాం. ఏంటంటే సుఖప్రాణం చెప్పాను కాబట్టి సింపుల్ పెట్టేసి ఇది పోచర్, బాడీ పోచర్ స్ట్రైట్ గా ఉండాలి. ఒకరు కూర్చోలేకపోయినా లీన్ అని ఏం కాబట్టలేదు. ఎట్లయితే సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలి కదా, అంతే రైట్, దట్స్ కూర్చొని సింపుల్ గా చేయట్లా, గాలి వదిలేస్తుంది, గాలి వదిలేసిన సింపుల్ గా వదిలేసిన సెకండ్స్ మళ్ళీ గాలి పీల్చుకోవాలి. ఇది సుఖ ప్రాణాయామంలో భాగం. దీన్ని ఎంతనే ఎక్స్టెండ్ చేయాలి, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వెళ్ళాలి. ప్రయోగాలు చేయకూడదు, ఎప్పుడు బాడీని ట్రబుల్ చేయొద్దు. ఎందుకంటే మైండ్ అంత వేగంగా బాడీ పరిగెత్తదు. ఇది ఫస్ట్ అర్థం కావాలి. మీ బాడీని బట్టి, మీ వెయిట్ని బట్టి, మీ హైట్ని బట్టి, మీ టైంని బట్టి కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీకున్న స్టామ్ నాకుండా పోవచ్చు, ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, మీ ఏజ్లో మీరు జీవిస్తారు కదా. అందుకే అంట, వెన్ యూ ఎంగేజ్ యువర్ ఏజ్ యూఆర్ ఎంగేజ్ అదర్ ఏజ్ ఓల్డ్ ఏజ్. కాబట్టి ఓల్డ్ ఏజ్ మేనేజ్ చేయాలి. ఇది సుఖ ప్రాణాయామం. ఓకే, రెండవది కొద్దిగా కనుక చేయగలిగితే వాస్తవంగా అడ్వాన్స్ లెవెల్ చేసేది ఇట్లా పెట్టేసి అడ్వాన్స్ లెవెల్ సుమా అంటే లోన ఉన్న ఆర్టరీస్ వెయిన్స్ కూడా కదులుతాయి. కానీ దయచేసి అడ్వాన్స్ లెవెల్ మాత్రమే యోగ టీచర్తో మాత్రమే చెయ్యండి, మీరు సొంతగా చెయ్యొద్దు. వన్ అల్టిమేట్గా ఉంటుంది, కానీ గురుముఖత సొంత ప్రయోగం వద్దు వద్దు. ఎందుకంటే మనకు తెలియని విద్య ఎవ్రీథింగ్ అని అర్థం, నేను అనుభవం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మూవింగ్ ఆన్, ఇంకా చెప్పాలంటే యోగా గురించి, ఇందాక నాకు మీరు ఇట్లా అని పెట్టినప్పుడు నాకు చేతి పైన ముద్రలతో, అంటే ఇప్పుడు మనం నాట్యం చేసినప్పుడు కూచిపూడిలు ఇలాంటి భరతనాట్యం చేసినప్పుడు ముద్రలు పెట్టడం నేర్పిస్తారు మనకి, ఈ ముద్రలు కూడా యోగాలో ఉంటాయి, అవి చాలా పనికి వస్తాయి. అసలు దేంది ఎక్కడికి రిలేట్ అయి ఉంటుంది బాడీలో అనేది తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. మీరు తెలియనటువంటి ప్రశ్నలు బాగా ఇస్తున్నారు, సంతోషం. ఓకే, ముద్ర ప్రాణాయామ ఆసన బంధ ముద్ర, వాస్తవం చెప్పాలంటే యోగ సీక్వెన్స్ ఉంటుంది. క్రియలు చేసిన తర్వాతనే ఆసనాలకు వెళ్ళాలి. క్రియలు అంటే స్టమక్ వాష్ గజకర్ణి, నోజ్ నేసల్ క్లీనింగ్ అంటారు, ఇది సైనస్ ప్యాచెస్ ఉంటాయి రెండు, లెఫ్ట్ అండ్ రైట్, హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ లెక్క, అవి క్లీన్ చేయాలి, క్లెంజ్ చేయాలి, ప్రక్షాళన అంటాం దాన్ని. జలనేతి సూతనేతి, ఇది గజకర్ణి. మోషన్స్ ఫ్రీ కావాలంటే శంఖ ప్రక్షాళన, అంటే మనం గ్లాస్ నీళ్ళు తాగితే గ్లాస్ నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి, దానికి గంట నిలబడుతుంది, అది గురుముఖంగా చేయాలి. ఎలిమెంటరీ కెనాల్ మొత్తం క్లీన్గా ఉండాలి, ఖచ్చితంగా నెలకోసారి కనీసం ఆ ఫ్రీగా ఉండాలి. అందుకని అంట, ఫ్రీ మోషన్స్ ఫ్రీ ఇమోషన్స్, ఫ్రీ ఇమోషన్స్ ఫ్రీ మోషన్స్, ఫండమెంటల్ అండి ఇది. కాబట్టి ఇది చిన్న ముద్ర అంటాం. ఓకే, చిరు ముద్రలో ధ్యాన ముద్ర అంటారు, చిరు ముద్ర పెట్టేసేసి ఇది ధ్యాన ముద్ర అంటారు. ఓకే ఓకే, ఈ ముద్ర సూక్ష్మంగా బాడీ పైన ఎఫెక్ట్ ఉంటుంది, కానీ బిగినర్స్కి తెలియదు. అడ్వాన్స్ లెవెల్ ఉన్నప్పుడే ఈ ముద్ర ప్రాణాయామం అర్థమవుతుంది. నిజంగా సార్, చాలా మంది ఇట్లా పెట్టుకుని కూర్చుంటే ఏమొస్తుంది, ఏమన్నా బాబా అన్న నేను వరాలిస్తున్నా అని ఉల్టా. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఇట్లా పెట్టేసి డయాబెటిక్ పేషెంట్ స్టమక్ పెట్టేసి ఇట్లా గాలి వదిలేసేసి ఇట్లా కిందికి బెండ్ కావాలి, స్టమక్ పైన ఫోకస్ ఉంటుంది. ఓకే, ఇంకోటి నెక్స్ట్ ఉంటుంది, ఇట్లా పెట్టేసి బెండ్ చేస్తారు, జలాంతర బంద్ అంటాం అంటాం, రకరకాలు ఉంటుంది మొత్తం ఇది. కాబట్టి అందుకే ముద్ర ప్రాణాయామ బంధ ప్రాణాయామ బిగినర్స్ అస్సలు చేయకూడదు. నాకు తెలిసిన ఒకటి రెండు చెప్తా సార్, నెవర్ మైండ్ ఒకవేళ నేను తప్పు చెప్తే. ఓకే, చాలా మంది ఇది చేయడం నేను చూస్తూ ఉంటా, ఐ ఆల్వేస్ ఫైండ్ పీపుల్ డూయింగ్ దిస్, ఎందుకంటే జుట్టు బాగా పెరుగుతుంది అంటారు. చాలా చిన్న అండి, ఏదో 1% 2%, ఇదంతా ప్రాణి హీలింగ్ లో ఉన్న టెక్నిక్స్ అండి. యోగ అద్భుతమైంది, విశ్వయోగ మనకి భారతదేశం నేలపైనటువంటి అద్భుతమైన వైద్యం, డ్రగ్లెస్ థెరపీ యోగ, ఎలాంటి పరికరం లేకుండా యోగ చేసేది. ఇది చిన్నది ఇగ్నిష్ ఎక్కడది కొంచెం పనిచేస్తుంది, సూపర్ఫిషియలే, సైకలాజికల్ మేకప్, మైండ్ మ్యాపింగ్ అంటాం దీన్ని కొంతవరకు, అని పూర్తి కాదు.
కొంతవరకు పనిచేస్తుంది. ఒకసారి యోగాని ఆశ్రయించి ఇవన్నీ చాలా చిన్నవి, దే బికమ్ వొలటైల్, ఆవిరైపోతాయి, చాలా చిన్నవి అయిపోతాయి. అది లెక్క. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఏ ఇది ఒక్కటి చాలు నాకు జుట్టు పెరుగుతాయి అని. ఓ 24 గంటలు ఒకటే గీక్కుంటా ఉంటారు ఇట్లా గీకుడు కంటే చెప్తా చేదురు కడుకుంటారు, కడుకుంటే చాలా మంది చేదురు తెలియదు. ఇది ప్రెస్ చేసుకోవాలి, అక్యుప్రెషర్ అంటారు కదా, అంటే పాదం ఒక స్విచ్ బోర్డ్ లా పనిచేస్తుంది. పాదంలో ఒక్కొక్క నర్వు రూట్ బిగినై బ్రెయిన్ లో ఎండ్ అవుతుంది. చాలా మంది నెక్ క్లీన్ చేసుకోరు. నెక్ అనేది హెడ్ కి ట్రంక్ కి వంతెన లాంటిది, ప్రతిదీ నెక్ నుంచి పోతుంది. నెక్ మర్చిపోతే నెక్లెట్ వస్తుంది, నెక్లెట్ వస్తుంది. మరి నెక్లెట్ కావాలి, నెక్లెస్ కావాలా? కాబట్టి మసాజ్ చేసుకోవాల్సింది మొత్తం. నెక్లెస్ చేసుకోవాలంటే నెక్లెట్ అవసరం లేదు. దట్స్ ఆల్. ప్రతినది ఎక్కించిపోతుంది. మీరు ఎప్పుడు కడుకున్నప్పుడు ఇలానే మసాజ్, ఎంత రిలాక్స్ ఉంటుందో, మసిల్ మొత్తం ఎంచుందో. కొందరికి ఇక్కడ ఒకటి ఎత్తుగా వస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఇది మన పేపర్ రాసాను, చూశాను, చాలా ప్రమాదం. పెరుగుతూ ఉంటుంది అని ఇట్లే వంగుతుంటారు మొత్తం, ఇట్లే పడుతుంటారు మొత్తం, గూని అవుతారు. బాడీ పోర్చర్స్ చాలా చాలా ముఖ్యమైనది. అంటే బాడీ పోర్చర్ ఎప్పుడు కానీ బెండ్ అయినప్పుడు స్ట్రెయిట్ కావాలి, కావట్లేదు. ఒక స్పూన్ ఇంట్లో వంగింది, పడేం కదా స్పూన్, మనం అన్బెండ్ చేస్తాం. అందుకే మ్యాన్ హోమో ఎరెక్టస్ కాబట్టి మనం బెండ్ అవ్వబోతుంటాం. దీన్ని అన్బెండ్ చేయట్లేదు. అన్బెండ్ చేసే విధానంలో యోగా ఒక ప్రక్రియ. అందుకే మనము హలాసన చేసిన, సర్వాంగాసనం వేసినా కానీ మళ్ళీ కూడా మళ్ళీ సర్పాసన భుజంగాసనం వేసినప్పుడు అన్బెండ్ అవుతుంది. లేకుంటే ఎనర్జీ ఫ్లో మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అంగాంగ ప్రాణాయామం చేయాలి, ఆర్గన్ బేస్ చేయాలి. ప్రతి పార్ట్, ప్రతి ఆర్గన్, ప్రతి సెల్ కన కణాంతర భాగం పోయేది యోగ ప్రాణాయామ టెక్నిక్స్. అద్భుతంగా ఉన్నాయండి. వండర్ఫుల్ సార్ నిజంగా. సో యా, యాక్చువల్గా ఈ యోగా గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకోవాలంటే కొందరు పనికొస్తాయి. లైక్ బేసిక్ యోగా, అడ్వాన్స్ యోగా అండ్ ద మోడర్న్ యోగా కూడా నేను వింటూ ఉన్నా. దీని గురించి మనం మాట్లాడుకుందాం సార్, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత, బికాజ్ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ యోగా చేస్తే దేనికి పనికొస్తుంది, విచ్ వన్ వీ హ్యావ్ టు ప్రిఫర్. లెట్స్ నో ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సో సార్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా బేసిక్ యోగా, అడ్వాన్స్డ్ యోగా అని ఇట్లా రకరకాలుగా వింటూ ఉన్నాం, బట్ మాకు డిఫరెన్స్ తెలియదు. ఏ యోగా చేస్తే మనకు పనికి వస్తుంది, అంటే ఏజ్కి తగ్గట్టుగా డిఫర్ చేయొచ్చా ఈ యోగాస్ని, ఎట్లా అంటారు? ఏజ్ వైజ్ ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తాం బాల యోగా, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఆసనాలు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఫ్లెక్సిబుల్ ఉంటే ఏ ఆసనం చేయొచ్చు? కుక్కుటాసన, మయూరాసన, కిటికల ఆసనం అయ్యవచ్చు. అదే మొన్న ఒకసారి నేను చూశాను, ఇక్కడ తణుకు ప్రోగ్రామ్ ఇచ్చాను, ఒక ఇంటర్నేషనల్ యోగా వెళ్ళాను. నానమ్మలేని 96 ఏళ్ళు, నానమ్మలు 96 ఇయర్స్, మూడు ఆసనాలు చూపించింది, అర్ధశీర్షాసనం చూపించింది. నేను ఎప్పుడైనా చిన్నపిల్లలు చేస్తారు, 96 ఏళ్ళ మనిషి యోగా చేస్తున్నది. మొన్న చూస్తుంది 99 సంవత్సరాలు అమెరికాలు ఒక లేడీ యోగా చేస్తున్నది. షీ వాజ్ గివెన్ వాట్, పద్మశ్రీ. కాబట్టి ఏజ్ని బట్టి యోగ ఉంటుంది. సో యోగా ఇస్ ఏజ్ వైజ్, యోగా ఇస్ సిచ్యువేషన్ వైజ్, సీజన్ వైజ్, నేచర్ వైజ్, రీజన్ వైజ్. బట్ సమ్ టైమ్స్ వి ఫైండ్, మీరు అన్నట్టుగా చాలా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, 90 ఏళ్ళు 80 ఏళ్ళు, ఈ ఆసనాలు చేయొద్దమ్మా అని మామూలుగా మనకి ఏవైతే చెప్తూ ఉంటారో అవి కూడా చేసేస్తుంటారు. అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నప్పుడు పర్వాలేదు, కానీ మధ్యనే చేయొద్దు, బొక్కలు చీకిపోయి ఇరిగిపోతాయి, అస్సలు చేయొద్దు, డేంజర్. కాబట్టి బాలులు చేసే బాలయోగా. నేను తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇవరికి ఏపీ గవర్నమెంట్ నేనే ఆ యోగ సిలబస్ని ప్రిస్క్రైబ్ చేయడానికి రిసోర్స్ పర్సన్ వర్క్ చేశాను నేను, నాకు అనుభవం ఉన్నది. సో బాలయోగా అన్ని స్కూల్స్ ఇచ్చాను నేను, గవర్నమెంట్ స్కూల్స్, బోయ్డ్ స్కూల్స్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ బీస్, అందరికి ఇచ్చాను. మన మంచిర్యాల పిల్లలు కూడా చెప్పాను, అమ్మాయిలకి చాలా యోగా చెప్పాను, ఇది బ్రీదింగ్ టెక్నిక్ బాగా చెప్పాను. కాబట్టి బాలయోగా, మహిళా యోగా స్టార్ట్ చేసిన, మహిళలకు యోగా ఏం చేయాలి? ఓకే, ప్రధాన మహిళకి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ చెస్ట్ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పాను. ప్రధానంగా ప్రాణాయామం బ్రహ్మాండ పనిచేస్తుంది, నేను చెప్పింది విహంగ యోగా. విహంగం అంటే పక్షి కదండి, పక్షిలో ఊదిన మొత్తం రెక్కలతో నేను జిల్లాలో వస్తలేదండి, చాలా సింపుల్ అది. అవును, అదొకటి. తర్వాత బాల యోగా, మహిళా యోగా. మా ఊర్లో అంక్షాపులు, నా పుట్టిన ఊరు కాబట్టి, ప్రేమ కాబట్టి, నేను రైతు బిడ్డను కాబట్టి రైతుల యోగా స్టార్ట్ చేసిన రైతు యోగా. వాళ్ళు రారు క్లాస్ కి, తెల్లారు లేవని వెళ్ళిపోతారు పొలాలకు, వాళ్ళకి వస్తారు వరి పొలమే, ఆ కళ్ళమే వాళ్ళకి బెడ్. సో మీరే అక్కడికి వెళ్ళి నేర్పించారు? నేనే నేర్పిన, లుంగి మీనే చేయాలి, బ్రీతింగ్ టెక్స్ ముళ్ళగర పట్టుకుంటారు కదా, ముళ్ళగర పట్టుకొని ప్రమాణం చేయొచ్చు యోగా. లెఫ్ట్ రైట్ బాడీని యాంగిల్ తిప్పొచ్చు, చాలా తిప్పు, ఇట్లా ఎండి యాంగిల్ తిప్పొచ్చు బాడీని, ఇష్టం తిప్పొచ్చు. అది ఆల్రెడీ స్టార్ట్ చేసిన అది. తర్వాత మిలిటరీ వాళ్ళ యోగా చెప్పిన,
గోల్కొండ మిలిటరీ, సైనిపురి మిలిటరీ, ఫారినర్స్ వచ్చారు. ఫారినర్స్ సైడ్ వీ వాంట్ టు లెర్న్ యోగా. ఉగండా, లెబనాన్, బంగ్లాదేశ్ అందరు యోగా చెప్పినారు. సో మిలిటరీ యోగా, పోలీసు చాలా ఇచ్చిన మహిళ యోగా చెప్పాను, ఏజ్ బట్టి చెప్పాను. తర్వాత వికలాంగులు యోగ స్టార్ట్ చేసి, వికలాంగులు దివ్యాంగులు అంటాను కాబట్టి మొన్న మా అంబర్పేటలో యోగ స్టార్ట్ చేసిన సమాజంలో వాళ్ళు నిరుత్సాహపడకుండా, వాళ్ళంతా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీ కాబట్టి వాళ్ళు యోగ చెప్పిన. అంటే వాళ్ళు కూర్చొని చేయవచ్చు, మామూలు పడుకొని చేయొచ్చు, మెల్లగా నడుచు చేయొచ్చు. సపోర్ట్ అంటే యోగ విత్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నిలబడలేరు, అప్పుడు ఏం చేయాలి, గోడ పట్టుకొని చేయవచ్చు. అల్టిమేట్ గోడ పట్టుకొని బిదిట్ బాగా చేయవచ్చు. సో హ్యాండిక్యాప్స్ కదా, మాకెందుకు యోగా అనుకోవద్దు. నేను ఒక అరగంట ప్రోగ్రామ్ ఇచ్చి అంబర్పేట ప్రేమ్నగర్ లో హాఫ్ అన్ అవర్ చెప్తున్నాను సార్, సార్ కంఫర్టబుల్ హాయిగా ఉంది సార్ అని. కాబట్టి యోగా అందరు చేయవచ్చు, అందుకే జీవితం అంతా యోగమే. అరబిందో చెప్పినట్టుగా ఆల్ లైఫ్ ఈజ్ యోగా, ఫిట్నెస్ టు వన్నెస్ టు హ్యాపీనెస్ చేయొచ్చు. వాళ్ళు కూడా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ యోగా ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. కళ్ళు కనిపించవు వాళ్ళు కూడా చేయొచ్చు అద్భుతంగా. దే ఆర్ నాట్ డిసేబుల్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్. నోట్ దిస్ పాయింట్. Yes. Yes. అంటే ఎనేబులింగ్ ది అనేబుల్డ్. ట్రూ. అది ఫండమెంటల్. వాళ్ళే మనం కూడా కొన్ని చేయలేని వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత కొందరు పిల్లలు కూడా డెస్టిట్యూట్స్ అంటాం, అంటే ఆర్ఫన్స్ అంటాం, ఆర్ఫన్స్ అండ్ డెస్టిట్యూట్స్ అని వాళ్ళు కూడా చెప్పిన. లేకుంటే ఏమైందంటే వాళ్ళు సమాజంలో డిస్టర్బ్ అవకాశం ఉన్నది, క్రైమ్ పెరిగే అవకాశం ఉంది. అందుకే అంట ధ్యానం సమీపం నేరం దూరం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్గా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఈ రోజు నుంచి. ఇంకొంచెం యోగా క్లాసులు కిటకిటలాడిపోతాయి జనాలతో. ఇంట్లో యోగా చేయాలి. ఒక మాట అంటే ఏమంటే, కిచెన్ ఈజ్ ద క్లినిక్, కిచెన్ ఈజ్ ద క్లినిక్, డైట్ ఈజ్ ద మెడిసిన్, మైండ్ ఈజ్ ద డాక్టర్, బాడీ ఈజ్ ద టెంపుల్, నేచర్ ఈజ్ ద డివైన్. తెలుగులో చెప్పాలంటే వంటిల్లే వైద్యశాల, ఆహారమే ఔషధం, మనసే వైద్యుడు, దేహమే దేవాలయం, ప్రకృతే దైవం. వావ్, ఏంటండి ఆడుకోవచ్చండి. ప్రతి వర్డ్ లో, ప్రతి వర్డ్ లో అక్షరాల నిజం ఉంది. అందరూ నమ్మేటిది శబ్దశిల్పి నారాయణ రెడ్డి గారు, మా గురు. ఓ, నారాయణ రెడ్డి గారు నా గురు. నేను ఎంఏ తెలుగు చేసిన, ఫస్ట్ తర్వాత ఇంగ్లీష్ చేసిన. వండర్ఫుల్ సార్. సో యాక్చువల్ గా మీరు చాలా బుక్స్ కూడా రాసినట్టుగా నాకు తెలుసు. చాలా రాశాను, 30 పైన రాశాను. అండ్ ఒక బుక్ కోసం ఒక 30 సంవత్సరాల రీసెర్చ్ చేశారు యోగా పైన. నేను బాగా చేశాను. ఏం సార్ అది, వాట్ అబౌట్? త్రికర్ణ శుద్ధి చేసిన. ఇది ఒక పెద్ద పుస్తకం అండి. శ్రీ అరబిందో, శ్రీ అరబిందో పెంచేశాను 30 సంవత్సరాలు. అరబిందో కంప్లీట్ పర్సనాలిటీ. వరల్డ్ మొత్తం అమెరికన్. ఈ బుక్ ని మేము ఎప్పుడు మార్కెట్ లో తీసుకోవచ్చు సార్? ఇది నేను ప్రెసిడెంట్ గారిని చేతుల మీదుగా పుస్తకం రిలీజ్ కానీ కోరుకుంటున్నాను. నోబెల్ లారెట్ గురించి కూడా ఒక 1-2 మంత్స్ పట్టవచ్చు చెప్తాను. దీనిలో నా 30 సంవత్సరాల రీసెర్చ్ మొత్తం నేను పెట్టినాను. పర్సనాలిటీ అంటే ఏంది, కంప్లీట్ మ్యాన్ అంటే ఏంది, అందరు చదవచ్చు. దీంతో కూడా ఇది థియరీ, దాంతో పాటుగా ప్రాక్టికల్ బుక్ కూడా తీస్తున్నాను. సో ఇట్స్ లైట్ ఆన్ ది ఇంటిగ్రల్ పర్సనాలిటీ, కంప్లీట్ స్థిత ప్రజ్ఞత, కంప్లీట్ మ్యాన్. ఎట్లా సాధ్యమవుతుంది? సో మరి ఈ బుక్ లో మనిషికి సంబంధించిన కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక రెండు చెప్పండి సార్. దీనికి కావాల్సింది ప్రధానంగా మీకు ఇంతకు చెప్పినట్టుగా పంచమంత్రం అనుకుందాం. మనకు పంచేంద్రియాలు పంచభూతాలు కలిసే మనిషి కదా. అరబిందం అంటాడు, ద సెల్ఫ్ కంటెన్స్ యూనివర్స్, అంటే విశ్వంలో ఉన్న మొత్తం కూడా మన ఆత్మలో ఉంది అంటాడు, శరీరంలో ఉంది అంటాడు. పంచభూతాలు దాటి మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ 5 డొమైన్స్ చెప్పిన. 1, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగా బాగా ఉండాలి. నడకం బట్టి తెలుస్తుంది, పర్సనాలిటీ గాజ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, ఫిజియలాజికల్లీ ఫిట్నెస్ ఉండాలి, అంటే తిన్న జీర్ణం కావాలి. నెక్స్ట్ ఈ రెండు బాగున్నాయి. సైకలాజికల్ ఫిట్నెస్ అంటే మైండ్ బాగుంది, బాగుంటే సరిపోదు, ఇది బాగుంటే ఇంకా అద్భుతంగా. సెల్ ఫోన్ బాగుంది కానీ సిమ్ కార్డు బాగలేదు. అసలు సిమ్ కార్డే లేదన్నట్టు ఉంటుంది. సిమ్ కార్డు లేకుంటే మరి ఇన్స్ట్రుమెంట్ పంది కదా. చాలా మంది సెల్ ఫోన్ వాడతారు. ఒక మంచి కొటేషన్ చెప్తా మీకు. యా సార్. మైండ్ ముఖ్యమా బాడీ ముఖ్యమా అంటే సిమ్ కార్డు ముఖ్యమా సెల్ ఫోన్ ముఖ్యమా? రెండు ముఖ్యమే. అందుకే దోజ్ హూ స్పీక్ సెల్ టు సెల్ కెనాట్ స్పీక్ దిల్ టు దిల్. దోజ్ హూ స్పీక్ సెల్ టు సెల్ కెనాట్ స్పీక్ దిల్ టు దిల్. నా రిక్వెస్ట్ ఏంటంటే యోగ భాషలో ఈ సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ టెంప్టేషన్ తగ్గించండి, తగ్గించండి, తగ్గించండి. ఈ నెగటివ్ ఫోర్సెస్ని అడ్రస్ చేయకుండా పాజిటివ్ ఫోర్స్ మన బాడీకి అప్లై చేయలేము. ఎన్విరాన్స్ పరిసరాలు పరిశుభ్రం ఉండాలి. ఎన్విరాన్స్ ఎక్స్టర్నల్, ఎన్విరాన్స్ ఇంటర్నల్ చాలా ముఖ్యమైనది. బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సంతానం కూడా తగ్గుతున్నది, ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరిసరాలు చేసే ప్రమాదాన్ని మనం మాట్లాడకుండా కేవలం యోగాని మాట్లాడలేము.
వండర్ఫుల్ సార్. యాక్చువల్గా మీరు ఫిజికల్ ఫిట్నెస్, ఫిజియోలాజికల్. కొంత లేస్తున్నప్పుడు అమ్మ అని లేస్తారు, అట్లా లేవద్దు. చేతులు పట్టుకోదు, అమ్మ లేడు అయ్యలేడు. ఫ్రీ లేవాలి అంటే కొందరు ఏం చేస్తారు, ముఖాలు బట్ చేస్తారు. ఈ బరువు ముఖాలు పడతలేదు, కరెక్ట్ కాదు అది. అంటే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందుకనే అంట, డ్రగ్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, క్రైమ్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ, ఈగో ఫ్రీ, అప్పుడు రియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఫ్రీ మైండ్ మేక్స్ ట్రూ మ్యాన్. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్, ఫిజియలాజికల్ ఫిట్నెస్, ఈ రెండు బాగున్నాయి. క్లాసులో పిల్లోడు వినట్లు ఇందులో పోతున్నాడు అంటే రాత్రి వాడు చదువుకోలేదు, వాటి వాడు రాత్రి నిద్రపోలేదు, టీవీ మ్యాచ్ చూసుకుని కూర్చున్నాడు, కాన్సన్ట్రేషన్ రాదు. సో ఫిజికల్లీ ఫిట్, ఫిజియలాజికల్లీ ఫిట్, నెక్స్ట్ సైకలాజికల్లీ ఫిట్. మీరు సౌఖ్యం ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు ఈ రిధమ్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓకేనండి, యోగాలో దాచకూడదు. యోగా సత్యమే మాట్లాడాలి, సత్యమే అనుభవించాలి. మననం, శ్రవణం, ధ్యానం, సత్యం, దట్ ఇస్ యోగా. నెక్స్ట్ సైకలాజికల్ బాగున్నారు, నెక్స్ట్ సోషియలాజికల్ ఫిట్నెస్, అందరితో బాగుంటారు. ఈ నాలుగు వచ్చినాయి. కాస్మలాజికల్ ఫిట్నెస్, ప్రకృతిలో ఎండకి ఎండగలుగుతారు, వానకు తడవగలుగుతారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఈజ్ పర్సనాలిటీ పంచమంత్ర దీని పుస్తకం బాగా రాసిన. సామాన్య జీవితం నుంచి వచ్చేది ధార్మిక జీవితము, ధార్మిక జీవితం వచ్చేది ఆధ్యాత్మిక జీవితము, ఆర్డినరీ లైఫ్ నుంచి వచ్చేది రిలీజియస్ లైఫ్, నుంచి వచ్చేది స్పిరిచువల్ లైఫ్. సో ఈ పుస్తకం ద్వారా యోగా అంటే ఏంది అని డెప్త్ తెలుసుకోవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం మనం అంటే ఏంది, హ్యూమన్ బీయింగ్ అంటే ఏంది అనేది తెలుసుకోవచ్చు. సూపర్ సార్. మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్, ఇప్పుడు అది అడిగేయాలి తప్పకుండా. ఏంది అని అంటే, యా చాలా మంది ఆడవాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళకి గర్భం దాల్చడం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ రోజులలో. అప్పుడు ఇట్లా టిక్కు టిక్కున పిల్లలు పుట్టేటోళ్ళు. దీని గురించి మనం మాట్లాడదాం సార్. చాలా మంది దానిపైన డిప్రెస్ అయిపోయి ఉంటారు, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్, జస్ట్ ఇప్పుడే వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఈ రోజులలో ఈ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. చాలామందికి పిల్లలు పుట్టడమే పెద్ద కష్టం అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే దర్ ఇస్ నథింగ్. ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లం, అది సాల్వ్ అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేరు. ఐ డోంట్ నో వై. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ సార్? మరి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పవచ్చు? అయ్యో తప్పకుండా చెప్పవచ్చు సార్, అసలు డౌటే లేదు సార్. ఎందుకంటే యోగా అంటే సత్యం కాబట్టి చెప్తున్నాను. ఎస్, ఒకటి సెడెంటరీ లైఫ్ వల్ల ప్రాబ్లం వస్తున్నది. అంటే బాడీ మూమెంట్స్ లేకుండా ఎప్పుడు ఏసీలో కూర్చొని వర్కాలకి తయారై ఓకే తినడము, చదువుకోవడం, ఇదే రాసుకోవడము, పనిచేయడం కావడం వల్ల, అంటే ప్రాక్టికల్ లైఫ్లో బాడీకి ఎక్సర్సైజ్ ఏ విధంగా లేకపోవడం, అంటే దానికి కావాల్సిన శక్తి రాకపోవడం, అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాంగానికి శక్తి లేకపోవడం ఒకటి. రెండవది తినే ఆహార పద్ధతుల్లో మార్పు రావాల్సింది. ఈ మధ్య బయట మొత్తం కూడా బాగా వస్తున్నాయి కదండి బేకరీ. నేను అందుకే అంట, ఆయిలీ, స్పైసీ, సాల్టీ, ఫాల్టీ, బేకరీ, బేకార్. ఆయిలీ, సాల్టీ, ఫాల్టీ, బేకరీ, బేకార్ ఫుడ్ అంటే ఎమర్జెన్సీ తప్ప, ఫంక్షన్ తప్ప వాడకూడదు. ఈవెన్ కూల్ డ్రింక్ కూడా ప్రమాదమైంది, వాడకూడదు. ఓకేనండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ప్రధానికి ప్రభావితం చేస్తుంది. హ్యాపీనెస్ ఉండాలని కానీ లేకపోవడం ప్రధాన కారణం వస్తుంది. అదొకటి బేసిక్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన పాయింట్ డే రిధమ్ అని చెప్పాను. 8 విశ్రాంతి తీసుకోవడము, 8 పనిచేయడము, 8 ఐచ్ఛికంగా ఉంటే సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ అరబింద చెప్పిన మైండ్ లెవెల్స్ ఉంటాయి. సెల్ఫ్ కాన్స్ అంటే మనం మాట్లాడము పైపైన భాగం, సబ్ కాన్స్ అంటే ఒరిజినల్ పర్సనాలిటీ. సో సెల్ఫ్ కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, ఇన్కాన్షియస్, సూపర్ కాన్స్ లెవెల్స్ ఉంటాయి మైండ్ లెవెల్స్. అంత డీప్ మనకు అవసరం లేదు కానీ ఈ మరి సంతానం ఎందుకు వస్తుందంటే ప్రధానంగా బాడీకి శక్తి లేకపోవడం. ఇంకోటి సెల్ఫోన్ బాగా వాడడం వల్ల, మీరు ఏమనుకోవద్దు, సెల్ఫోన్ బాగా వాడడం వల్ల ఇంపార్టెన్స్ ప్రాబ్లం వస్తున్నది ప్రధానమైంది. ఎందుకంటే 18 కూర్చో పనిచేయడం వల్ల ఎక్సైజ్ అది. రెండో ప్రమాదమైంది, కంప్యూటర్ వాడేటప్పుడు మొత్తం ఇట్లా పెట్టుకుంటారు. అవును, ఎంత ప్రమాదం అంటే ల్యాప్టాప్ పెట్టుకోవడం వల్ల దీనిలోంచి వచ్చేటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ మొత్తం కూడా జననేంద్రియాలని ఖరాబ్ చేస్తున్నది. అది ఆ రిపోర్ట్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటున్నది. దీని రేడియేషన్ మొత్తం కూడా బాడీ లోవర్ పార్ట్ అనే రిపోర్ట్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎవ్రీబడి బాడీ దెబ్బతింటుంది. పడుకున్న మొత్తం అదే పెట్టుకుంటున్నారు.
సెల్ ఫోన్ మొత్తం కూడా బాడీలో వాళ్ళు సెల్ ఫోన్ చేతిలో పెట్టుకోవాలి వాస్తవంగా. అయ్యో చేతులేదు సార్, పండుకున్నప్పుడు కట్ మీద ఇక్కడ డేంజర్ అది, ఆ వైబ్రేషన్ మొత్తం చూస్తాయి. ఇంకోటి మీరు జేబులో పెట్టుకుని సెల్ ఫోన్ పెట్టుకున్నప్పుడు హార్ట్ పాల్పిటేషన్ పెరుగుతుంది. రెండు మూడు పేపర్లు పెట్టుకుని పెట్టుకోవాలి. అందుకే సెల్ ఫోన్ రేడియేషన్ పావు గంట మ్యాక్సిమం ఎక్కువ మాట్లాడదు. దానివల్ల జెంట్స్కి ఇంపార్టెన్స్ ప్రాబ్లం వస్తున్నది, లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం వస్తున్నది. డాక్టర్లు సలహాలు పట్టుకుంటున్నారు. ఎలక్ట్రాన్ రేడియేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని డాక్టర్లు కూడా అర్థం కాక సతమతం అవుతున్నారు. ఏసీకి ఎక్స్పోజ్ కావడం మంచిది కాదు. బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్ తింటున్నారు మొత్తం. ఆ బర్గర్ అని ఆ పిజ్జా అని ఆ పేర్లు తెలివి నేను తినను, నాకు ఇష్టం ఉండదు. సో యాక్చువల్గా ఇది ప్రాబ్లమ్ సార్, మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం, బట్ దేర్ ఇస్ అ మెడిసిన్ ఇన్ యోగా ఫర్ దిస్ ఆల్సో. యోగాలో మెడిసిన్ ఉండదండి. యోగా మెడిసిన్ అంటే యా దేర్ ఇస్ అ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ యోగా థెరపీ ఉంటుంది. థెరపీలో చికిత్స అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు అంటాం కదా, గాలి నీరు ఉష్ణోగ్రత అని ఐదు ఉంటాయి కదా, ఈ ఐదును మొత్తం కూడా బాడీకి పూర్తి పట్టించుకోవడం విధానం, అదే ప్రకృతి చికిత్స అంటాం. అంటే లేకుంటే ఎక్కడొక లేకనే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం, వర్షాకాలంలో పండే పదార్థాలు వర్షాకాలం తినాలే, పండ్లు తినాలే. ఆ కాలంలో జీవించాలంటే ఆ కాలం ఉండేటువంటి ప్రొడక్ట్స్ మొత్తం మనం తినాలి. తినట్లే కాబట్టి సిస్టమ్ దెబ్బతింటది. యాజ్ ద సిస్టమ్ సో ద కష్టం. కాబట్టి ఆ సిస్టమ్ ఎక్కడ దెబ్బతిన్నది, అందుకే దాన్ని ప్రకృతి చికిత్స చేస్తారు. ప్రకృతి చికిత్స యోగా రెండు అవినాభావ సంబంధం, రెండు వన్ అండ్ ది సేమ్. ట్రూ. కాబట్టి ఇవన్నీ ఒక భాగమే. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి డయాగ్నాస్టిక్కి అల్లోపతి తప్పదు. సర్జికల్కి ఎమర్జెన్సీకి డయాగ్నాస్టిక్కి అల్లోపతి తప్పదు. అందుకని అంటే అరవింద్ చెప్పేది ఇంటిగల్ హెల్త్ అంటాడు అతను. అన్నీ అవసరమే. ఒక కిటికల్ కేర్ తీసుకొని యోగా చెప్తే కుదరదు. ఎస్ ఎస్. ఏమంటే బాడీ సిస్టమ్ కొన్ని ఎమర్జెన్సీ ఉన్నాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, హిస్టరెక్టమీ ఎన్నో ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. వాస్తవం చెప్పాలంటే యావరేజ్ ఉమెన్ 4 ఆపరేషన్లు పోతున్నాయండి. ఉద్యోగం చేస్తున్నా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయండి. ఎంత టెన్షన్ అండి, టెన్షన్ టెన్షన్ అండి, చాలా ఉంది కదండి. కాబట్టి ఈ యోగ నియమాలు చూస్తుంటే బాగుంటుంది. నేను అంట, నేను ఒకటే మాట అంట, వెన్ మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీస్ కంఫర్టబుల్. వెన్ మదర్ ఈజ్ కంఫర్టబుల్ ఫ్యామిలీస్ కంఫర్టబుల్. వెన్ టీచర్ ఈస్ కంఫర్టబుల్ సొసైటీస్ కంఫర్టబుల్. వెన్ గర్ల్ ఈస్ కంఫర్టబుల్ ద వరల్డ్ ఈస్ కంఫర్టబుల్. వండర్ఫుల్ వండర్ఫుల్ లైన్, వండర్ఫుల్ లైన్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గర్ల్ ఈస్ కంఫర్టబుల్ ద వరల్డ్ ఈస్ కంఫర్టబుల్. ట్రూ ట్రూ. శక్తి ఆదిశక్తం కదండి. Wonderful. అది ఎంత నేర్చుకుంటే మొదటి డాక్టర్ ఆమె కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ మాట చెప్పినందుకు. 100% yes. నాకు పాపం ఉంది. 100% that's all. 100% we have to accept it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి యా కమింగ్ బ్యాక్, మీరు ఇంటర్నేషనల్ మాస్టర్ యోగాకి, సో మీరు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సో ఏ అవార్డ్ మీకు ఇప్పటి వరకు మనశ్శాంతినిచ్చింది? నేను ఈ వేదిక నుంచి నమస్తే ఏంటంటే, నేను అవార్డుకి అప్లై చేయలేదు, నాకు ఇష్టం ఉండదు. సార్ మీరు బాగా చేస్తున్నారని మీరు చెప్పాలా కానీ నాకు చెప్పామని ఎందుకు అడుగుతా కదా. కాబట్టి అయినా కొందరు ఇన్ఫర్మేషన్ నాకు పంపించేసి ఒక అవార్డు ఇచ్చినారు, రాష్ట్రీయ గౌరవ అవార్డు. ఇంటర్నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ ఢిల్లీ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. నేను నా వైఫ్ ఇద్దరం వెళ్ళినాము. కాబట్టి నేను యోగం చేయడమే, 10 మందికి యోగ చేసి హెల్త్ని ఇవ్వడమే నాకు అద్భుతమైన అవార్డు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ కంగ్రాట్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మీరు అన్నట్టుగా మనం రీసెంట్గా చూస్తున్నాము మోదీ గారు కూడా యోగాని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాట్ డూ వాంట్ టు సే అబౌట్ దట్? నేను అమెరికాలో యోగ ప్రోగ్రామ్స్ బాగా ఇచ్చాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భాన అమెరికా షికాగో న్యూయార్క్ బెన్సోలం చాలా ఇచ్చాను. నా మనస్ఫూర్తిగా నేను ఒక యోగ సాధకునిగా నేను శిరస్వతి నమస్తే చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యోగ తెలియని వాడికి యోగ ప్రాచుర్యం తెలియడానికి కారణమైనటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా శిరస్వతి నమస్తే చేస్తున్నాను. అందరు చేస్తున్నారు. రష్యన్ పుతిన్ కూడా అన్నాడు నేను యోగ నేర్చుకుంటాను. అందరు నేర్చుకుంటున్నారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ పతంజలి మహాశయుడి యోగాను ప్రవేశపెడితే మోడీ గారు ప్రపంచాన్ని పరిచయం చేశారు. యోగ చేయడం యోగం అయితే, యోగి అయితే యోగ చేయించేవాడు మహాయోగి. సో మోడీ అక్షరాల మహాయోగి. గుళ్ళు అందరు కడతారండి, గుళ్ళో పూజారులు ఉంటారు, గుడి కట్టడం కదా. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి కూడా తలవంచి నమస్కారం చేస్తున్నాను. ఆ యోగని సూపర్ సార్ అప్లై చేస్తున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు యోగ సంబంధించినట్టు కూడా హరితహారం చేయడం పచ్చదనాన్ని పెంచినాడు.
ఎస్ వండర్ఫుల్ సార్ ఈ రోజు మీరు అన్నట్టుగా మన దేశంలో మొత్తం కూడా యోగమయమయ్యి అందరూ మన పెద్దవాళ్ళందరూ దాన్ని ఒబే చేస్తున్నందుకు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో అండ్ మీరు కూడా ఈ రోజు వచ్చినందుకు ఇన్ని విషయాలు చెప్పినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అందుకే అన్ని ప్రభుత్వాలని అధికారులని అనధికారులు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను శిరస్సు అని ఏంటంటే యోగాను ప్రచారం చేయండి యోగ ఒక జిమ్కి సర్కస్కి చిన్న సింప్లిఫై చేయకూడదు ఆల్ లైఫ్ ఈజ్ యోగా చెప్పినట్టుగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అది లెక్క చూసిండ్రు కదా ఎస్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి కానీ ఎప్పుడు చేస్తూ ఉండాలి అట్లయితేనే మనం అందరం చాలా ఆరోగ్యంగా ఉంటాం గుర్తు పెట్టుకోండి మంచిగా యోగా చేయండి ఫుల్ పర్ఫెక్ట్ లైఫ్ని హ్యాపీ ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు డీడీ యాదగిరి